కొన్నిసార్లు పిల్లలు ఆందోళనకు దిగుతుంటారు గతంలో డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలామంది విద్యార్థిని విద్యార్థులు అశోక్ నగర్లో ఇందిరానగర్ ఇందిరా అశోక్ నగర్లో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఇతర ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు నేను ఆ రోజు వాళ్ళకి స్పష్టంగా విజ్ఞప్తి చేసిన మళ్ళీ ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న యువతి యువకులకు నిరుద్యోగులకు నా సూచన ఒక్కటే మీ సోదరుడుగా మీ అన్నగా మీకు అండగా నిలబడి పది సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు లేక నోటిఫికేషన్లు రాక వచ్చిన నోటిఫికేషన్లు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి పఠాణీలలో అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్పర్సన్ అండ్ మెంబర్స్ నియమించి గతంలో పది సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో మనము ఈరోజు నియామకాలకు చేపట్టినాం పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా పోలీస్ శాఖ నుంచి కూడా దాదాపుగా పదిహేను వేల మంది నూతన పోలీసులను మన ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు అందించడం జరిగింది పారామెడికల్ నుంచి మొదలు పెడితే సింగరేణి సిబ్బంది వరకు ఈరోజు అన్ని రకాల పోటీ పరీక్షలను నిర్వహించి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళకు ఒక విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కల్పించడం మన్నటికి మొన్న మీకందరికీ తెలుసు ఇంజనీర్లకు సంబంధించి పదహారు వందల ముప్పై ఏడు పోస్టులను ఏడేళ్లు ఖాళీగా ఉంటే భర్తీ చేయడం జరిగింది ఇదే కాదు రెండు వేల పదిహేడులో ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వాలు మళ్ళీ నియామకాలు చేపట్టకపోతే అరవై ఐదు రోజుల్లోనే పదకొండు వేల అరవై ఏడు డిఎస్సి టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు విద్యార్థినులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఎల్బీ స్టేడియంలో ఆ రోజు కూడా కొంతమంది రెచ్చగొట్టి కొంతమంది విద్యార్థిని విద్యార్థుల యొక్క భావోద్వేగాలను ఆడుకుంటూ వాళ్ళ ఆవేశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేయాలన్న ఆలోచనతో నిరసనలు తెలిపారు అయినా ప్రభుత్వం సావధానంగా సమస్యను పరిష్కరించి ఈ రోజు వాళ్లకు నియామక పత్రాలు అందించినాం సోమవారం రోజు ఇరవై ఒక్కటి రోజు గ్రూప్ వన్ ప్రసనల్ ఫైనల్ ఈరోజు గ్రూప్ వన్ పరీక్ష ఫైనల్ ఎగ్జామ్స్ మనం నిర్వహించబోతున్నాం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ వన్ నియామకాలు జరగలేదు పదకొండు సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఆనాడు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న యువకుడు ఈరోజు ముప్పై మూడు సంవత్సరాల వయసుకు వచ్చిండు అంటే మధ్య వయసుకు వచ్చిండు ఈ పరీక్షల కోసం వేరే ఉద్యోగం చేయక ఇంకొక ఉపాధికి పోక అతనికి అత్యంత కీలకమైన తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన వయస్సులో నిరుద్యోగిగా ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తలను దిల్సుకు నగర్ చౌరస్తలను సెంట్రల్ యూనివర్సిటీలను ఉస్మానియా యూనివర్సిటీలను సెంట్రల్ లైబ్రరీను అశోక్ నగర్లో ఉండే లైబ్రరీల చుట్టి వాళ్ళు ఏళ్ళ కొద్ది కాలం వెల్లదీస్తుంటే ఇక ఇలాంటి కాలయాపనకు పులిస్తా పెట్టాలి అని ఒక పక్కడ్బంది ప్రణాళికతోటి మనం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలను ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి సోమవారం నుంచి మెయిన్ ఎగ్జామ్స్ని మనం కండక్ట్ చేయబోతున్నాం గత మూడు రోజుల నుంచి ఆందోళన పేరు మీద ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగం పోయింది ఆనాడు నేను ఒకే మాట చెప్పిన కొంతమంది వ్యక్తుల ఉద్యోగాలు మీరు తొలగిస్తే మీ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన ఆ మాట ప్రకారం నిరుద్యోగ యువకులు పది సంవత్సరాలను తెలంగాణను నడిపిన వాళ్ళ ఉద్యోగాలను తొలగించడంతో ఈరోజు వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మనం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జీవో ఇరవై తొమ్మిది ఇచ్చి విధి విధానాలను ఖరారు చేసి గతంలో ఇచ్చిన యాభై ఐదో జీవోను రద్దు చేసి మనం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో ఇరవై తొమ్మిదిని మనం ఇవ్వడం జరిగింది జీవో ఇరవై తొమ్మిది అంటే రిజర్వేషన్లకు కానీ ఖాళీల భర్తీల విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ పిలవాలని ఆ రోజే నిర్ణయించినము ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు గాను మెయిన్ ఎగ్జామ్స్కి వన్ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారం దాదాపుగా ముప్పై ఒక్క వేల మంది విద్యార్థిని విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఈరోజు మనం సెలెక్ట్ చేయడం జరిగింది వన్ ఈజ్ టు ఫిఫ్టీ నోటిఫికేషన్లు ఇచ్చి అప్లికేషన్లు తీసుకొని స్క్రూటినీ చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వితండవాదానికి ఎత్తుకున్నారు కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు మీరు వన్ ఈజ్ టు హండ్రెడ్ పిలవాలి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి మెయిన్స్లో పాల్గొనడానికని నేను ఇక్కడున్న అధికారులతో సహా తెలంగాణ సమాజాన్ని చదువుకున్న మేధావులను అదే విధంగా నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన నిబంధనలను మధ్యంతరంగా మారుస్తే కోర్టులు ఊరుకుంటాయా అలా మార్చిన సందర్భం ప్రతిసారి పరీక్షల్ని రద్దు చేసిన సందర్భం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నిజంగానే వన్ టు హండ్రెడ్ ఒకవేళ మీరు కోరుకుని ఉంటే ఆ రోజే మీరు ముందుకు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ బదులు వన్ టు హండ్రెడ్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళము అదేవిధంగా జీవో యాభై ఐదు గత ప్రభుత్వం ఇస్తే వన్ టు ఫిఫ్టీ ప్రకారం మెరిట్ లిస్టులో డైరెక్ట్గా వన్ టు ఫిఫ్టీ నుంచి మార్క్ కట్ చేసి వాళ్ళని పిలిచేవాళ్ళు దాంతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు అందులో అన్యాయం జరిగేది కొన్నిసార్లు ఎస్టీ రిలేటెడ్ ఉద్యోగ ఖాళీలకు వన్ టు ఫిఫ్టీ జనరల్ మెరిట్ తీస్తే ఎస్టీలు అందులో రావడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ ముప్పై ఒక్క వేలలా ఒకవేళ ఎస్టీలు లేకపోతే డైరెక్ట్గా వన్ ఒకటి నుంచి థర్టీ వన్ థౌజండ్ వరకు మనం కటాఫ్ పెట్టుకొని చేస్తే ఎస్టీలకు ఒక్కొక్కసారి అన్యాయం జరగడానికి అవకాశం ఉంది అందుకే మన ప్రభుత్వం ఎస్టీ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఖాళీకి వన్ టు ఫిఫ్టీ లాగా ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ను మనము ఈసారి మెయిన్స్కి మనం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఉండే ఖాళీలకు ప్రతి ఒక్క ఖాళీకి వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఆ విధంగా ఎస్సీల నుంచి మనం సెలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా బీసీలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దాంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వాళ్ళకున్న రిజర్వేషన్ల ప్రకారం వన్ టు ఫిఫ్టీ వాళ్ళని సెలెక్ట్ చేయడంతో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం జరిగి ఈరోజు జనరల్ కాంపిటీషన్ కూడా రావడానికి వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు అవకాశం వచ్చింది ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలి తెలంగాణ ఆదర్శంగా ఈ దేశంలోనే నిలబడాలి అని ఈరోజు గ్రూప్ వన్ పరీక్షల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా నియమించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఒక్కసారి పరీక్షలు నిర్వహిస్తే పదేళ్ళు గత ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని తెలంగాణ సమాజం నిరుద్యోగ యువలు యువకులు భావిస్తారని ఈరోజు గందరగోళం సృష్టించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు ఇవాళ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి పిలిచిరు వాళ్ళు మీరున్న అశోక్ నగర్కి వచ్చారు నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలవడం కాదు మీరు వెళ్ళి వాళ్ళ గేట్ల దగ్గర నించుంటే కనీసం అపాయింట్మెంట్ అయినా ఇచ్చిన ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ యుద్ధన ఒక గద్దర్ ప్రగతి భవన్ గేటు దగ్గరికి వెళ్తే తన సమస్యల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నాలుగు గంటలు ఎర్ర టెండలో గద్దర్ను నిలబెట్టిన నీచమైన చరిత్ర ఉన్న వాళ్ళు ఇవాళ మిమ్మల్ని దగ్గరికి పిలుస్తుండ్రు అంటే ఈ జపం కొంగ జపం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఈరోజు అశోక్ నగర్లలో ఇందిరా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మీకు న్యాయం జరుగుతుంది ఈరోజు ముప్పై ఒక్క వేల హాల్ టికెట్లలో తొంభై ఐదు శాతం విద్యార్థిని విద్యార్థులు హాల్ టికెట్లు ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు పరీక్షలకు తయారవుతున్నారు మిగతా నాలుగైదు శాతం ఉన్నవాళ్ళు కూడా మీ హాల్ టికెట్స్ తీసుకొని మండే నుంచి పరీక్షలకు హాజరవ్వండి లేదా మీకు ఒక బంగారం లాంటి అవకాశం జారిపోతుంది మీ వాదన ఇరవై తొమ్మిది జీవోకి సంబంధించి హైకోర్టుకెళ్ళిన్రు కోర్టు నుంచి మీకు ఎలాంటి రిలీఫ్ రాలేదు అంటే ఈ వాదనలో బలం లేదు అని హైకోర్టు భావించింది అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్ విషయంలో కూడా హైకోర్టుకెళ్ళిన్రు కొంతమంది విద్యార్థిని విద్యార్థులు హైకోర్టు వాటిని కూడా పరిగణించి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన కీ షీట్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంకా ఒపీనియన్ చెప్పడానికి ఏమీ లేదని సింగిల్ బెంచ్ అండ్ డివిజనల్ బెంచ్ కూడా మీరేసిన అప్పీలను కొట్టేసింది అంటే న్యాయస్థానాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని సమర్థించి పక్కడి ఈ పరీక్షల్ని నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు కూడా అండగా నిలబడ్డాయి కాబట్టి యువమిత్రులకు నా సూచన ఒక్కటే మీ దగ్గరకు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఎన్నడూ మీ మంచి కోరుకునే వాళ్ళు కాదు మీ భావోద్వేగాలతోనే ఆనాడు కానిస్టేబుల్ కిస్టే లాంటోళ్ళు కావచ్చు శ్రీకాంతాచారి కావచ్చు వేణుగోపాల్ రెడ్డి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు యాదయ్య కావచ్చు లేదా యాదిరెడ్డి కావచ్చు వీళ్ళందరినీ ఇట్లానే ఉసిగొలిపి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకొని వాళ్ళు వేదిక రాజకీయాలలో ఉన్నత పదవులకు రాణించినరు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు ఆ కుటుంబాల మంచి చెడు ఆలోచన చేయలేదు అందుకే ఈరోజు వాళ్ళ ఉచ్చులో పడకండి విద్యార్థిని విద్యార్థులారా ఈ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించడానికింది గత పది సంవత్సరాలు మీరు పరీక్షలు నిర్వహించండి అని ఆందోళన చేశారు ఇవాళ మీ అన్నగా నేను పరీక్షలు నిర్వహిస్తుంటే వద్దని ఆందోళన చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నాకేమైనా ఉద్యోగం వచ్చేది ఉందా లేదా నా కుటుంబానికి ఏమైనా లాభం చేకూరేది ఉందా ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న పీజీ పిహెచ్డి చదివిన పేద విద్యార్థిని విద్యార్థులకు మీ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఈ ఉన్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు మీరు పోటీ పరీక్షల్లో పోటీ పడండి ఈ ఉద్యోగాలను కొట్టండి ఈ మంచి పౌరులుగా ఈ దేశంలో గుర్తింపు పొందండి మీకు అవకాశాలు ఇవ్వడం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నా ఏ పరీక్షలు నిర్వహించకపోతే నాకు కూడా హాయ్ కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువకులకు పరీక్షల కోసం సంవత్సరాల కొద్ది కాలయాపన చేసి ఇతర వ్యాపకాలకు ఇతర ఉద్యోగాలకు పోకుండా నిరీక్ష చేస్తున్న వాళ్లకు పరీక్షల్ని పూర్తి చేయడం ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి రాని వాళ్ళు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటూ జీవితంలో స్థిరపడాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే దయచేసి ఆందోళన విరమించండి అపోహలకు దూరంగా జరగండి ఈ అపోహల సంఘం మీ జీవితాలతో చెలగాటమాడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు గతంలో ఏమి చేసినరో ఒక్కసారి వాళ్ళ చరిత్రను నెమరు వేసుకోండి గతంలో భావోద్వేగానికి లోనైన చనిపోయిన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను కలవండి వీళ్ళు ఎలాంటి దుర్మార్గులు వాళ్ళ పిల్లల జీవితాలతో ఎట్లా చెలగాటమాడినరో వాళ్ళ తల్లిదండ్రులే మీకు చెప్తారు